ఈరోజు మనము చిలకడ దుంప సాగు గురించి, మన పాఠశాలలో సాగు చేస్తున్నటువంటి చిలకడ దుంప గురించి నేర్చుకుందాము. చూడండి ఆకు ఎలా ఉందో, ఇది పట్టుకో, పట్టుకొని చూడండి, తాకి చూడండి ఆకు ఎలా ఉందో. ఇక్కడ ఈ సీసాలో ఉండేది కూడా ఏంది, అది కూడా చిలకడ దుంప. కాకపోతే అది నేలలో, ఇది నేలలో సాగు చేసాము, దాన్ని ఒక సీసాలో పెట్టి రోజు నీళ్లు పోస్తూ మన రూమ్లో లోపల ఒక వారం 10 రోజులు పరిశీలించాం కదా, ఏమైంది? ఇది మట్టుకు కొన్ని నెలల తర్వాత అదైతే కొద్ది రోజులు వేసాము. అట్లాగా ఆకులు చూడండి, దీని ఆకు చూడండి, అందరు చూసుకొని గమనించండి ఆకు ఎలా ఉంది, ఆకారం. ఇక్కడ సీసాలో ఉండే చిలకడ దుంప అది ఇది ఒకే చెట్టు అయినప్పటికీ ఆకులు తేడాలు చూడాలి. చూడండి, గమనించండి, సంజన చేతిలో కూడా ఉంది చిలకడ దుంప. ఇదంతా తీగలు, తీగ చెట్లు, ఇవన్నీ క్రీపర్స్ అని నేర్చుకున్నాం కదా. ఇది ఎక్కడ పెంచాము, ఇది ఆ సీసాలో ఉండే సీసాను ఎక్కడ పెట్టాం మనం, రూమ్లో గాలి వెలుతురు మంచి పోషకాలు లేని ప్రదేశంలో పెంచాము. ఇదైతే నేలలో పెంచాం కాబట్టి దీనికి ఏమేమి అందాయి, సూర్యరశ్మి, గాలి, గాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది కదా. తర్వాత దీనికి నేలలో ఉన్నాయి కాబట్టి ఈ నేలలో నుంచి, సేంద్రియ ఎరువుల నుంచి వీటికి కావలసినటువంటి పోషకాలన్నీ అందాయి. ఈ మొక్కకి, నేలలో పెంచిన మొక్కకి, మనం గదిలో పెంచిన మొక్కకి ఒక తేడా చెప్పండి. వీటికి తీగలు, సంజన తీగలు చూపించు బాగా. ఆ తీగలు వేపుగా పెరిగాయి, పెద్దయిగా చెట్టు బాగా బలంగా వచ్చింది. అదే గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన మొక్క అయితే తీగలు బాగా పాకేయా, ఆకులు కూడా దాని రూపం మారింది కొంచెం, అవి వేరే ఆకుల్లాగా వచ్చాయి కదా. దీన్ని బట్టి మొక్క పెరగాలంటే ఏమేమి అవసరం అని తెలుసుకున్నాం మీరు గమనించి, 10 రోజుల్లో సూర్యరశ్మి అవసరం, కార్బన్ డైఆక్సైడ్ ఇది పీల్చుకునేది. మొక్క ఏం పీల్చుకుంటుంది, ఏం వదలద్ది మొక్క. అలాగే మనుషులు ఏం పీల్చుకుంటారు, ఏం వదులుతారు, కార్బన్ డైఆక్సైడ్. మొక్క పెరగాలంటే ఏమేం కావాలి, సేంద్రియ ఎరువు కావాలి. అంటే ఇది నేలలో పెరిగిన మొక్కకి సేంద్రియ ఎరువు అనేది బాగా అందింది కాబట్టి ఇలాగా తీగల్లాగా వచ్చింది. దానికి సేంద్రియ ఎరువు అందిందా, ఒక నీళ్ళు ఒక్కటే వస్తున్నాను దానికి. మరలా దానికి కాంతి దొరికిందా, లేదు కాబట్టి చూడండి ఇది ఎంత పచ్చగా ఉందో, అది కలర్ కూడా లేదు, వేరేగా ఉంది. తర్వాత ఏమైంది, కార్బన్ డైఆక్సైడ్ కూడా ఆ మొక్కకి అందల, దీనికి బాగా అందింది కాబట్టి ఇది బాగా వెన్నెల చెప్పురా. ఒక మొక్క పెరగాలంటే, అంటే ఇప్పుడు చిలకడ దుంప మొక్క, రెండు మొక్కలకు తేడా గమనించావు కదా, అది ఎందుకు పెరగలేదు, ఇది ఎందుకు పెరిగింది బాగా, సూర్యరశ్మి అందలేదు, వెరీ గుడ్, సేంద్రియ అందలేదు, వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి, వెరీ గుడ్. దీనికి ఏమేమి అందాయి చెప్పండి ఎవరైనా, మీరు పెద్ద అయినప్పుడు బాగా వ్యవసాయం చేసేటప్పుడు మంచి పంట మంచి దిగుబడి రావాలి అంటే ఈ చిలకడ దుంపలో ఏమేమి ఒక మొక్కకు అందాలో ఈ ప్రయోగం ద్వారా తెలుసుకున్నారా. పెద్ద అయినప్పుడు మంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు అవ్వాలని మీరందరూ నా కోరిక. అలాగే అయ్యి మంచి పనులు చేయాలనేది, మన పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.